ప్రైవేట్ ఆసాములకు గీయకుండా గవర్నమెంట్ కొనుగోలు చేస్తే బాగుంటది, లాభం జరుగుతుందని చెప్పి రైతులు వస్తే 5 రోజుల నుంచి కూడా ఇలా ఇక్కడ పడి కలుపులు ఏమంటారు, ఇక్కడనే ఉండాల్సిన పరిస్థితి. ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ లోపలికి దాదాపు వందలాది మంది రైతులు అనేక కష్టాలు పడి 6 నెలలు పెట్టుబడి పెట్టి పంటలు పండించి ఇలా మార్కెట్కు వరి పంట తీసుకొస్తే 5 రోజులు 6 రోజులు అయినప్పటికీ కూడా కొనుగోలు జరగడం లేదు, ఎందుకు జరగడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు అనేక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా అధికారులు కలెక్టర్లు అందరూ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. 24 గంటల్లో మేము కొనుగోలు చేస్తాం, 48 గంటల లోపల మీకు డబ్బులు, మీకు రైతులకు డబ్బులు అందిస్తామని చెప్పినటువంటి మీరు ఇలా 5 రోజులు 6 రోజులు అయినప్పటికీ కూడా ఇలా కొనుగోలు చేయలేకపోవడం వల్ల వచ్చినటువంటి రైతులు ఇంత తీవ్రమైనటువంటి ఎండల్లో తిండి లేక తిప్పలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుకుంటూ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మొత్తం పంట అంతా కూడా ఇలా వర్షం పడితే మొత్తం మట్టిపాలయ్యేటువంటి పరిస్థితుల్లో ఇలా మేము అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీ పక్షాన, మీరు 24 గంటల లోపల కొనుగోలు చేయండి, 48 గంటల్లో మీరు పైసలు ఇస్తా అని చెప్పినారు, కానీ 4 రోజులైనా కానీ చెక్కులు చెల్లలేవు, 4 రోజుల లోపల కూడా ఇన్స్టాల్మెంట్లలో ఈ డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ రైతుల పట్ల మీకు ప్రేమ ఉందా, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఇంకొకటి, ఎందుకు మీరు కొనుగోలు చేయట్లేదని అంటే గన్నీ బ్యాగ్స్ లేవని చెప్పి చెప్తా ఉండో, ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం చేస్తూ ఉండో, డైరెక్టర్లు ఏం చేస్తూ ఉండో, అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు దళారులకు అమ్ముకోవద్దు, మేమే కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా మీరు ఇమ్మీడియట్గా 24 గంటల లోపల ఈ యొక్క వరి పంటను మీరు కొనుగోలు చేయండి, గన్నీ బ్యాగులు షార్టేజ్ను తీర్చండి, 48 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి మాట నిలబెట్టుకొని రైతుల పక్షపాతి, రైతుల అనుకూలంగా ఉన్నామని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న ఇలా వరంగల్ లోపల బహిరంగ సభ పెట్టుకొని కోట్లాది రూపాయల డబ్బు ఖర్చు పెట్టి రైతుల రాజ్యం మాది, రైతుల సర్కార్ అని చెప్పినటువంటి మీకు నేను ఒక్కటే ఒక విషయం అడుగుతా ఉన్నా, ఎకరానికి 4000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పినటువంటి డబ్బు ఈ సంవత్సరం నుంచి మీరు అమలు చేయండి, ఈ సంవత్సరం నుంచి రైతులకు ఎరువులు మీరు అందిస్తే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు తప్ప రాబోయే రోజుల ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చేటువంటి ప్రకటనలకు నమ్మరని చెప్పి తెలియజేస్తూ చివరికి ఇంకొక విషయం, ఖమ్మం లోపల మిర్చి పంట పండించినటువంటి రైతాంగం వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చేసి 2015-2016 లోపల 12,500 రూపాయల క్వింటాల్ పలుకుతే ఈసారి మిర్చి పంటకు 2,500 రూపాయలు కూడా పలకకపోవడం వల్ల వాళ్ళు కడుపు మంటతోని ఇలా మొత్తం కూడా మార్కెట్లో ఆందోళన చేస్తే ఇలా వాళ్ళ మీద లాఠీ ఛార్జీ చేసి మార్కెట్ కమిటీలో మార్కెట్ యార్డ్ లోపల 144 సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హింసించినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అన్నదాత మీద చేయేస్తే, అన్నదాత మీద లాఠీ ఛార్జీ జరిగితే, వాళ్ళ మీద కేసులు పెడితే మీ ప్రభుత్వం పతనం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కరీంనగర్ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కూడా మేము బాసటగా ఉంటాం, 24 గంటల లోపల మీరు కొనుగోలు చేయండి, రైతులను ఇబ్బంది పాలు చేయొద్దు, తాడిపత్రులు కూడా అందించండి, గన్నీ బ్యాగులు కూడా షార్టేజ్ తెప్పించి కొనుగోలు చేసినటువంటి వడ్లకు ఇమీడియట్గా డబ్బులు చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కరీంనగర్ మార్కెట్ యార్డులో పరిస్థితి ఎట్లుందంటే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. ఇవాళ మార్కెట్ యార్డులో మరుగుదొడ్లు కానీ, రైతులకు మంచినీటి సౌకర్యం కానీ ఏం లేని పరిస్థితి ఉన్నది. దయచేసి దీని మీద మార్కెట్ కమిటీ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని రైతులకు మంచినీరు, టాయిలెట్లు శుభ్రంగా ఉంచి, ఇంకొకటి భోజన వసతి కూడా క్యాంటీన్లో పెట్టాలని చెప్పి ఇంతకుముందు కూడా మేము వాళ్ళను విన్నవించుకోవడం జరిగింది. దయచేసి ఆ భోజనం కూడా రైతులకు ఇక్కడనే క్యాంటీన్లో తక్కువ రేటుకు పెట్టే విధంగా ప్లాన్ చేయాలని ఒకటి. రెండవది, ఎంట్రీ గేటు ఎప్పటికీ 24 అవర్స్ తీసి ఉంచాలని మా యొక్క మనవి. ఎందుకంటే రైతులు ఇది సీజన్ కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎప్పుడు కోసినంటే వస్తుంటారు లోపలికి, కాబట్టి వాళ్ళకి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఎంట్రీ గేట్ ఖచ్చితంగా తీసి ఉంచి గన్ని బ్యాగులు ఎక్కువ తెప్పించి దయచేసి ఒక రోజుల రైతు ఇంటికి వెళ్ళే ప్లాన్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ నుంచి డిమాండ్ చేస్తాం. మేము వచ్చి 5 రోజులు అవుతుంది, 5 రోజుల నుంచి వెళ్ళి మాకు ఏం ఆలోచన చేసుడు లేదు, మాకు పడతలు ఇచ్చుడు లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని తిప్పలు పెడుతుండ్రు సార్, దాని కొరకు మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. నా 2 రోజులు తెచ్చిన అడిగితే ఇక అత్తయ్య రేపు కాదు ఎల్లుండి, ఎల్లుండి కాదు ఆవులు ఎల్లుండి, సంచులు లేవు, లేకపోతే బారదాన్ లేదు, లేకపోతే ఎండ లేదు, ఈ నేర్పుండ్రి, ఇక మమ్మల్ని బండి కూడా లోపలికి రాడిచ్చులేదు. రేట్లు అదే
అమ్మినాక కూడా నెల దాకిత్తలేరు. మాకు వెంటనే పైసలు రావాలి, మాకు వచ్చిన వాళ్ళకి అరాం కావాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు అని నేను కోరుతున్నాను.